హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సిఎల్ అండ్ ఛానల్ వ్లాగ్స్కి స్వాగతం రక్షాబంధన్ శుభాకాంక్షలు అందరికీ ఈరోజు మన వీడియోలో రక్షాబంధన్ స్పెషల్ టేస్టీ టేస్టీ రవ్వ కేసరిని ప్రిపేర్ చేశాను ఈ రవ్వ కేసరిని ఏ విధంగా ప్రిపేర్ చేయాలి వీటికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటి అనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం బొంబాయి రవ్వ వన్ కప్ చక్కెర వన్ అండ్ హాఫ్ కప్ జీడిపప్పు నాలుగు వేరుశనగపప్పు త్రీ స్పూన్స్ నెయ్యి త్రీ స్పూన్స్ ఫుడ్ కలర్ ఎండి ద్రాక్ష హీట్ అయిన తర్వాత వేరుశనగపప్పు వేసుకొని ఇవి దొరగా పెంచుకోవాలి ఇవి వేగేలోపు ప్లీజ్ దయచేసి మాత్రం స్కిప్ చేసి మాత్రం చూడవద్దండి ఏమీ అర్థం కాదు అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఒక లైక్ ఇవ్వండి అలాగే మీ ఫ్రెండ్స్ కూడా దీన్ని షేర్ చేయండి ఇది బ్యాచిలర్స్ కానీ వంట నేర్చుకునే వాళ్ళకి చాలా ఈజీగా ఉంటుంది ఈ ప్రాసెస్లో చేశారంటే సూపర్ టేస్టీగా వస్తుంది రవ్వ కేసరి అనేది ఒక బౌల్లోకి తీసుకుందాం ఒక స్పూన్ నెయ్యి వేసి ఇందులో ఎన్ని ద్రాక్షాన్ని వేపుకుందాం ఈ విధంగా ఎండి ద్రాక్షాన్ని వేపుకుంటే సరిపోతుంది ఇప్పుడు వీటిని మనం ఒక బౌల్లోకి తీసుకుందాం ఇందులో మనం రవ్వని తీసుకుని రవ్వని ఒక ఐదు నిమిషాల పాటు దోరగా వేగనిద్దాము ఈ విధంగా వేపుకుంటే సరిపోతుంది రవ్వ మనం ఇందులో వాటర్ని యాడ్ చేద్దాము వన్ కప్ బొంబాయి రవ్వకి త్రీ కప్స్ వాటర్ అయితే సరిపోతుంది చూడండి ఇప్పుడు నేను వన్ కప్ వాటర్ వేసుకొని బాగా మిక్స్ చేసుకున్నాను తర్వాత సెకండ్ కప్ వాటర్ వేసుకొని మిక్స్ చేస్తున్నాను తర్వాత థర్డ్ కప్ వాటర్ వేసుకొని మిక్స్ చేస్తున్నాను అంటే ఇలా గ్యాప్ ఇచ్చి మనం వాటర్ వేసుకొని మిక్స్ చేసుకుంటూ ఉన్నామంటే ఉండలు కట్టకుండా ఉంటుంది ఇదే అండి దీనికి చిట్కా సీక్రెట్ అనేది ఈ విధంగా చేసుకున్నామంటే కేసరి అనేది చాలా టేస్టీగా ప్రిపేర్ అవుతుంది ఉండ కట్టకుండా కూడా ఉంటుంది అంటే నేర్చుకునే వాళ్ళకి ఇది చాలా ఉపయోగపడుతుంది ఈ ప్రాసెస్ కానీ చేసామంటే ఈ విధంగా ఉడకాలి ఈ విధంగా ఉడికిందంటే మనం కేసరికి ప్రిపేర్ అయినట్టు ఇప్పుడు ఇందులో మనం షుగర్ని యాడ్ చేయాలి అంటే వన్ కప్ రవ్వకి వన్ అండ్ హాఫ్ కప్ షుగర్ యాడ్ చేస్తే సరిపోతుంది నేను ఇప్పుడు వన్ అండ్ హాఫ్ కప్ తీసుకున్నాను ఈ షుగర్ని మనము బాగా మిక్స్ చేసుకోవాలి మనం మిక్స్ చేసుకునేటప్పుడు మనం జాగ్రత్తగా చేయండి ఎందుకంటే కింద అనేది అంటుతూ ఉంటుంది అది లేకుండా మనం మిక్స్ చేసుకోవాలి ఈ షుగర్ అనేది మిక్స్ చేసేసరికి జారుడుగా వచ్చేసింది ఇప్పుడు ఇందులో ఫుడ్ కలర్ని యాడ్ చేస్తున్నాను ఫుడ్ కలర్ యాడ్ చేసిన తర్వాత మళ్ళీ వీటిని బాగా మిక్స్ చేసుకోవాలి ఫుడ్ కలర్ని మనం బాగా మిక్స్ చేసుకోవాలి ఈ విధంగా మనం మిక్స్ చేసుకుంటే సరిపోతుంది మిక్స్ చేసిన తర్వాత ఒక ఐదు నిమిషాలు మనము దీన్ని ఉడకనిద్దాము ఇందులో యాలకల్ పొడిని నెయ్యిని యాడ్ చేసి మిక్స్ చేసుకుంటున్నాను బాగా మిక్స్ చేసుకోవాలి మిక్స్ చేసిన తర్వాత మేము పెట్టుకున్న ఎండి ద్రాక్షను కూడా యాడ్ చేస్తున్నాను ఎండి ద్రాక్ష యాడ్ చేసిన తర్వాత ఇంకోసారి మిక్స్ చేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఈ ఈ కేసరి అనేది బాగా ప్రిపేర్ అయిపోయింది ఇప్పుడు మనం దీన్ని ఒక ప్లేట్లో సర్వ్ చేసుకుందాం తీసుకొని ఆ ప్లేట్కి నెయ్యి అనేది నేను అప్లై చేస్తున్నాను అలాగా ప్లేట్ని మనం రెడీ చేసి పెట్టిన తర్వాత కేసరిని ప్రిపేర్ చేసుకున్నాము కదా ఆ కేసరిని ఈ ప్లేట్లో మనం సర్వ్ చేస్తున్నాము ఇలాగా నెమ్మదిగా సర్వ్ చేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఈ కేసరి బాగా చల్లారాలి ఎందుకంటే వేడి మీద ఉంది కాబట్టి చల్లారాలి చల్లారితేనే కేసరి అనేది మనకి రెడీ అయినట్టు వేరు శనగపప్పు జీడిపప్పుని నేను పౌడర్ చేసి పెట్టుకున్నాను ఇప్పుడు ఆ పౌడర్ అనేది మనము ఇలాగ చల్లుకుంటున్నాము పైన ఎంతవరకు కావాలో మనం అంతవరకు చల్లుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఈ కేసరి అనేది చల్లారిందండి అందుకే నేను పై పైనే కట్ చేస్తున్నాను ఇప్పుడు చల్లారిన కేసరిని కట్ చేసుకుంటున్నాం కాబట్టి కట్ చేసిన తర్వాత దీన్ని సర్వింగ్ బౌల్లో తీసుకొని సర్వ్ చేసేసుకుందాము చూశారు కదా మనం ఏ విధంగా రవ్వ కేసరి అనేది మనం ఎలా ప్రిపేర్ చేసుకున్నామో ఏంటి అనేది ఈ రాఖీ స్పెషల్ టేస్టీ టేస్టీ రవ్వ కేసరి అండి ఒకసారి చేసి పెట్టండి మళ్ళీ మళ్ళీ అడుగుతూనే ఉంటారు చాలా టేస్టీగా ఉంటుంది మీకు ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి ఒక లైక్ ఇవ్వండి అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి వీడియో చూసినందుకు మీకు మా ధన్యవాదాలు